హలో ఎవరీవన్, వెల్కమ్ టు శ్రీవాణి వ్లాగ్స్. మీలో ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తుంటే నా పేరు శ్రీవాణి అండి. మేము యూఎస్లో ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను అమెజాన్లో కొన్ని షాపింగ్ చేశాను అనమాట. దీంట్లో ఒకటి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అనమాట, అది ఉంది. సో దాని గురించి అని ఈరోజు ఓపెన్ చేస్తున్నాను అమెజాన్ హాల్ అయితే. అంటే ఎక్కువ ఏం కొనలేదు, కొన్నే కొన్నాము. సో అవైతే ఓపెన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఇందులో ఒకటైతే నేను ఎగ్జైటింగ్గా ఉన్నాను, దాన్ని ఎప్పుడెప్పుడు పెడదామా అని చెప్పి కిచెన్లో. సో చూద్దాము ఎలా వచ్చిందో అది. నేను మీకు చూపిస్తాను, అవి ఓపెన్ చేసి చూపిస్తాను, తర్వాత మళ్ళీ అవి అరేంజ్ చేశాక కూడా చూపిస్తాను. ఎవరైనా యూఎస్లో ఉన్న వాళ్ళకైతే లింక్స్ కూడా ఇస్తాను కింద, చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. అది నాకు యూజ్ అయిందో లేదో కూడా పెడతానమాట, అంటే ఎలా ఉంది, బాగుందా బాగాలేదా క్వాలిటీ అనేది కూడా చెప్తాను నేను. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం, ఏమేమి ఉన్నాయో దీంట్లో లుక్ ఏంటి. ఫస్ట్ అయితే ఏమున్నాయో ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ నేను వాష్ చేసుకున్నప్పుడు ఇలా పెట్టి వాష్ చేసేసుకొని తర్వాత వాటర్ పోవడానికి ఇలా అనాలన్నమాట. ఇలా అంటే వాటర్ అని పోతాయి, ఇది అందరికి తెలిసింది అనుకుంటాను. ఇండియాలో కూడా చాలా చాలా ఉన్నాయి, చాలామంది కొంటున్నారు ఈ మధ్య. ఏమైనా వెజ్జెస్ కానీ లేకపోతే రైస్ కానీ, రైస్ ఉండవనుకుంటా, పెసర్లు కానీ, పెసరట్ వేసుకుంటాం మేము బాగా, అవి కానీ మినప్పప్పు కానీ ఇలా వేసి కడుక్కోవచ్చు మంచిగా, బాగుంది. ఇదైతే ఇదొకటి. నెక్స్ట్ ఒక ఫేస్ వాష్ కొన్నాను అనమాట నేను, రైస్ వాటర్ వేసుకొచ్చినప్పుడు ఒక ఫేస్ వాష్ తెచ్చుకున్నాను, ఇప్పటివరకు అదే వాడను అనమాట. సో ఇది ఇప్పుడు అది అయిపోయింది, ఇది ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను నేను. ఇది వచ్చేసి జేడ్ రోలర్ అనమాట. ఫేస్ పైన ఫేస్ మనది ఈవెన్గా ఉండాలి, మసాజ్ లాగా చేసుకోవచ్చు అనమాట దీంతో. సో ఇది ఆర్డర్ పెట్టాను, తక్కువే ఉందన్నమాట. ఇది 799 ఉంది. ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. చాలామందికి తెలిసి ఉంటుంది ఇదన్నమాట, దీంతో ఇలా మసాజ్ చేసుకోవాలి. పైకే చేయాలన్నమాట, కిందకి చేయొద్దు. సో ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను, చాలా కూల్గా ఉంది, హాయిగా మసాజ్ చేసుకోవచ్చు. ఇదేమో ఫేస్కి, ఇదేమో ఐస్కి, ఇలా చేసుకోవాలి. బాగుంది, చాలా కూల్గా ఉంది, ఫేస్ మీద చేసుకుంటే. ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట, ఇది ఇంకా కూల్గా ఉంటుంది మనకి. ఇది ఒకటి కొన్నాను. ఇంకా ఇందులో ఏముందో ఓపెన్ చేసి చూద్దాం. ఏముందంటే ట్రైపాడ్ ఉందన్నమాట. నా ట్రైపాడ్ మా ఆయన ఇరగొట్టాడనమాట, ఇరగొట్టి ఇలా ప్లాస్టర్ వేశారనమాట. మా పాప 4th మంత్ బర్త్డే రోజు ఇరగొట్టేశారనమాట. ఏమో చెప్తే వీడియో తీయమన్నా ఏదో చెప్తే ఇరగొట్టేశారు ఇది. సో ఇది పనికి రాదు ఇంకా. సో అందుకని మళ్ళీ ట్రైపాడ్ ఆర్డర్ పెట్టారనమాట, నేను ఏడుస్తున్నాను. ఇదే అది. దీనికి మళ్ళీ అది కొనాలి. ఇది అమెజాన్ బేసిక్స్ వాళ్ళది అనమాట. అదే దీనికి ఇక్కడ ఫోన్ హోల్డర్ కొనాలి, లేకపోతే దాన్ని తీసి పెట్టచ్చు అనుకుంటా. ఇది ఎలా ఉంటుందో తర్వాత నేను చెప్తాను, కానీ స్ట్రాంగ్గానే ఉంది ఇదైతే. ఇది ఒకటి. ఇంకా ఇందులో ఏముందో చూద్దాం. ఇది కూడా చిన్న ట్రైపాడ్ అనమాట. ఇంత పెద్ద బాక్స్లో, ఇంత పెద్ద బాక్స్లో ఇంత చిన్నది వచ్చింది. ఇది కూడా ఆర్డర్ పెట్టానమాట నేను. ఇది ఇది వైర్లెస్. ఓ ఇది ఇలా, వీటి గురించి తర్వాత చెప్తాను నేను. ఇలా ఏంటంటే అటు మోల్డ్ అయిపోతుంది అనమాట ఇది. ఇది నేను యూజ్ చేశాక చెప్తాను ఎలా ఉందని. ఇంకా నేను వెయిట్ చేసేది అయితే దీనికోసమే ఇన్ని రోజుల నుంచి. ఇది ఎలా ఉంటుందో ఏంటి అనేది చూపిస్తాను నేను ఇప్పుడు. ఇది ఏంటి అంటే సింక్ దగ్గర పెట్టుకోవడానికి అనమాట. ఇది సింక్ దగ్గర పెట్టుకునేది అనమాట స్టాండ్, అంటే అన్నీ వేసుకోవడానికి అనమాట. ఇలా ఉంటుంది మొత్తం, ఇలా ఉంటుంది మొత్తం. సో మా దానికి డిష్ వాషర్ లేదు కాబట్టి ఇది ఇది పెట్టుకుందామని తెప్పించుకున్నాను. చూడాలి ఎంతవరకు యూజ్ అవుతుందో, చూడండి అన్నీ ఎలా ఉన్నాయో.
మాకు టైం వచ్చేసి 1 అవుతుంది మార్నింగ్. మా పాప పడుకుందనమాట. తర్వాత మేము ఏం పని చేస్తున్నామో చూడండి. అసలు ప్యాకేజ్ ఓపెన్ చేసి అది వచ్చి కూడా 2-3 డేస్ అవుతుంది. నేనే ఓపెన్ చేద్దామని ఆగిపోయినా అనమాట. సో ఇప్పుడు దీన్ని ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. మేము ఇద్దరం సెట్ చేసాము. ఇది మొత్తానికి అయితే ఇప్పుడు చూడండి ఎలా ఉందో. కరెక్ట్ సరిపోయింది సింక్కి. దీంట్లో ప్లేట్స్ ఇంకేమైనా కడిగినవి ఇందులో వేసుకోవడానికి, ఇంకా ఇక్కడ స్పూన్స్ అలా వేసుకోవడానికి అనమాట. ఇంకా ఇందులోనేమో చిన్న చిన్న ప్లేట్స్ అలా, ఇంకా ఇక్కడేమో హ్యాండ్ వాష్ డిష్ వాషర్ అవన్నీ పెట్టుకోవడానికి అనమాట. ఇలా ఉంది మొత్తానికి. ఇది బాగా సెట్ అయింది దీనికైతే. చూసేసారు కదండి, నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టినవి అయితే అంతే. ఇంకా అవి అయితే ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చితే యుఎస్లో ఉన్న వాళ్ళకైతే లింక్స్ కూడా ఇస్తాను, కింద ఉంటాయి చెక్ చేయండి. మన దగ్గర అమెజాన్లో కూడా దొరుకుతాయి అవి. ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. నేమ్ ప్లస్ లింక్ అయితే ఇస్తాను నేను కింద. సో మీకు ఎలా అనిపించింది నా వీడియో అయితే కామెంట్ చేయండి నాకైతే. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.